నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. బంధాలను బంధుత్వాలను పటిష్టం చేసుకోవడం కోసం, సమాచారాన్ని మరింత వేగంగా పంచుకోవడం కోసం మనిషి ఏర్పరచుకున్న సాధనం సోషల్ మీడియా. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియా బాంధవ్యాలను కాలరాస్తోంది, బంధువులను దూరం చేస్తోంది. ఫేస్బుక్ కోతలు, వాట్సాప్ కోతలు వెర్రివెతలు వేస్తున్నాయి. యూట్యూబ్ బొమ్మలు, ట్విట్టర్ వార్తలు విద్వేషాన్ని రగిలిస్తున్నాయి, విధ్వంసానికి పునాదులు వేస్తున్నాయి, మూకదాడులను ప్రేరేపిస్తున్నాయి, అమాయకుల్ని బలి తీసుకుంటున్నాయి. ఎబోలా వైరస్ కంటే డేంజర్గా మారిపోయి సమాజానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. సోషల్ వైరస్, ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. అదుగో పులి అంటే ఇదుగో తోక అన్న చందంగా సోషల్ మీడియాలో వదంతులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మూకదాడులు పెరిగిపోతున్నాయి. గోమాంసం తిన్నారని ఒకచోట, పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని మరోచోట అమాయకులను కొట్టి చంపేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో వచ్చిన సందేశాలను అసలు నిజమా కాదా అని తెలుసుకోకుండానే ఇంగితం మరిచి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు కొందరు మూకోన్మాదులు. వాట్సాప్ కూతలు, ఫేస్బుక్ కోతలతో మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. వదంతుల కేరఫ్గా వాట్సాప్, ఫేక్బుక్గా మారిపోతున్న ఫేస్బుక్, ట్విట్టర్ కూతలతో పెరుగుతున్న వెతలు, సోషల్ మీడియా మాటున మూకదాడులు. సెప్టెంబర్ 28, 2015, యూపీలోని దాద్రి పట్టణం. గోమాంసం తిన్నాడన్న వదంతులతో ఓ ముస్లింపై దాడి చేశారు. జూలై 20, 2016, గుజరాత్లోని ఉనా. గోవును వధించారని 7 దళితులపై దుండగులు దాడి చేశారు. జూలై 2018, కర్ణాటకలోని బీదర్. పిల్లలను ఎత్తుకుపోయేవారన్న వదంతులతో ఒకరిని హత్య చేశారు. వీటన్నింటికీ ఒకే ఒక కారణం, సోషల్ మీడియా. అవును, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేర్లతో ప్రజల జీవితాలతో పెనవేసుకున్న సోషల్ మీడియా ఇలాంటి ఘటనలకు ఆజ్యం పోస్తోంది. దేశవ్యాప్తంగా వాట్సాప్ వదంతుల కారణంగా అమాయకులను కొందరు కొళ్లబొడి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని అసత్యాలు, వదంతులు వ్యాపింపజేస్తున్నందువల్ల అనేక మంది ప్రాణాలే కోల్పోయారు. గత సంవత్సరం మే నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు సంవత్సర కాలంలో వాట్సాప్ ద్వారా వ్యాపింపజేసిన వదంతి కారణంగా 29 ప్రాణాలు కోల్పోయారు. పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న వదంతి ఇటీవల కాలంలో దేశమంతా ఆందోళనలకు రేకెత్తించింది. ఇలాంటి వదంతులను నమ్మిన వారు అనుమానితులను కొట్టి చంపుతున్నారు. మూకోన్మాదం హత్యలకు దారితీస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వాట్సాప్ ద్వారా పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న వదంతి తమిళనాడు, కర్ణాటక, అస్సాం, మహారాష్ట్ర, బెంగాల్, గుజరాత్, త్రిపుర రాష్ట్రాల్లో దావానలంలా వ్యాపించింది. అనుమానితులను చితకబాది చంపేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వాట్సాప్ వదంతులకు 6 బలయ్యారు. నిజామాబాద్, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వాట్సాప్ వదంతులు రాజ్యమేలాయి. వదంతులను నమ్మి స్థానిక భాష మాట్లాడలేని బిచ్చగాళ్లను, వలస కార్మికుల మీద విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. ఈ వదంతులను ఎక్కడికక్కడ స్థానిక భాషల్లోకి అనువదించి ప్రచారంలో పెట్టారంటే వదంతులు వ్యాపింపజేయడమే పనిగా పెట్టుకున్నారని అర్థమవుతోంది. గత కొన్నేళ్లుగా వాట్సాప్ వదంతులకు కేరఫ్గా మారిపోయింది. 2016 పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీ నోట్లను ప్రపంచంలో ఎక్కడున్నా కనిపెట్టేందుకు వీలుగా వాటిలో నానో జీపీఎస్ చిప్లు పెట్టి ముద్రిస్తున్నారంటూ ఒక నకిలీ కథనం వ్యాప్తి చెందింది. ఈ కథనాన్ని నిజంగా నమ్మి కొన్ని టీవీ ఛానళ్లు వార్తా కథనాలు కూడా ప్రచారం చేశాయి. దీంతో ప్రభుత్వాధికారులు స్వయంగా అటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏదీ లేదని ప్రకటించాల్సి వచ్చింది. భారత జాతీయ గీతం జనగణమన ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించిందన్న వదంతి కూడా అలాంటిదే. నిజానికి ఆ నకిలీ వార్త 2008 ఒక ఇమెయిల్ ద్వారా విస్తరించడం మొదలైంది. అది 2016 వాట్సాప్లో వైరల్గా మారింది. దీంతో ఐక్యరాజ్య సమితి సంస్థ యునెస్కో దృష్టికొచ్చింది. వెంటనే యునెస్కో అది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.
మరోవైపు లక్షలాది మంది ఉపయోగిస్తున్న ఫేస్బుక్ కూడా ఫేక్ బుక్ లా మారిపోయింది. తప్పుడు వార్తలు వదంతులను ఫేస్బుక్ లో షేర్ చేయడంతో అవి వైరల్లా వ్యాప్తి చెంది బతుకుని ఛిద్రం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కొన్ని వదంతుల వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారు, దాడులకు గురయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమా మాధవి అనే మహిళలపై విద్యానగర్ లక్కీ చౌరస్తాలో స్థానికులు దాడి చేశారు. బాధిత మహిళలు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. పాతబస్తీలోని చాంద్రాణిగుట్ట ప్రాంతంలో ట్రాన్స్ జెండర్లపై స్థానికులు దాడి చేశారు. దాడిలో ఒకరు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేకం జరిగాయి. సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ వదంతుల్లో ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ఇలా సోషల్ మీడియా వదంతులతో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఆ వదంతికి మూలం ఏంటో కనిపెట్టడం అసాధ్యమవుతోంది. దేశంలో కనీసం 20 కోట్ల మంది సామాజిక మాధ్యమాలు వాడుతున్నారు. అలాంటప్పుడు వదంతుల ప్రభావం ఎంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు. వాట్సాప్ వచ్చాక కమ్యూనికేషన్ మరింత తేలికైంది. అయితే అంతే తేలికగా తప్పుడు సమాచారం వ్యాపిస్తూ ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వదంతులతో దేశవ్యాప్తంగా మూకదాడులు పెరిగిపోతూ ఉండడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు సిద్ధమైంది. మరోవైపు వాట్సాప్ సంస్థ కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇంతకీ పుకార్ల వ్యాప్తి అరికట్టేందుకు వాట్సాప్ ఏం చేయబోతోంది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? సోషల్ మీడియా వదంతులతో వ్యక్తులపై చేసే మూకుమ్మడి దాడులను సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని శిక్షించడానికి ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. భయం, అరాచకత్వం వంటి ఘటనల్లో రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాలని, హింసను అనుమతించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రక్షణ పేరుతో మూకదాడులు చేయడం ఎంతమాత్రం సరికాదని తెలిపింది. వీరిని అరికట్టడం రాష్ట్రాల బాధ్యత అని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్ ఓ ప్రత్యేక చట్టాన్ని తయారు చేయాలని స్పష్టం చేసింది కోర్టు. మరోసారి నిందితులు వ్యక్తిగత దాడులకు పాల్పడిన విధంగా చట్టంలో కఠిన నిబంధనలు చేర్చాలని న్యాయస్థానం తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేసింది కోర్టు. By the citizens themselves to ensure peace and order in society. The Indian media houses must introspect and develop a sense of responsibility and maturity. Also, and I emphasize, also, the citizens of the country need to be more responsible and filter the information as per their judgment before relying and acting on the same, thereby paving a path to ensure fair trial with greater sense of responsibility. The proceedings are to be reported scrupulously and religiously. There should not be any deviation. The members of the media should be sensitive to the fact that they enjoy their freedom of expression. Their responsibility should be constantly remind them the liberty of the other is at stake. That realization is real. ఇక వదంతులతో దేశవ్యాప్తంగా అమాయకుల్ని కిడ్నాపర్లుగా భావించి కొట్టి చంపుతున్న ఘటనలను కేంద్రం కూడా సీరియస్ గా తీసుకుంది. వాట్సాప్ పై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో వాట్సాప్ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇకపై పుకార్లు తేలిగ్గా వ్యాప్తి చేయకుండా కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటామని వాట్సాప్ కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పింది. ఇన్స్టెంట్ మెసేజింగ్ సర్వీస్తో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు తాను తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి వివరించింది వాట్సాప్. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం, వదంతులను ప్రభుత్వాలు, పౌర సమాజం, ఐటీ సంస్థలు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. వదంతుల వ్యాప్తిని అరికట్టడానికి విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపింది.
సమాచారంపై నియంత్రణ ప్రజలకు అప్పగించడం ఒక పద్ధతి అయితే, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం మరో పద్ధతి. మెసేజ్ వచ్చినప్పుడు అది సరైందో కాదో గ్రూప్ అడ్మిన్ నిర్ధారించుకున్న తర్వాతే మిగిలిన గ్రూప్ మెంబర్స్ కు వెళ్లేలా నియంత్రించే వ్యవస్థను త్వరలో ప్రవేశపెడతామని తెలిపింది. ఈ ఆప్షన్ సాయంతో తప్పుడు వార్తల వ్యాప్తిని నిరోధిస్తామని వాట్సాప్ తెలిపింది. అంతేకాదు, ఓ మెసేజ్ వచ్చినప్పుడు అది మరొకరి నుంచి వచ్చిన సమాచారాన్ని ఫార్వర్డ్ చేశారా లేదంటే స్వయంగా టైప్ చేసి పంపారా కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల అది తప్పుడు సమాచారం అని తెలిస్తే మిగిలిన సభ్యులకు ఫార్వర్డ్ చేయకుండా నియంత్రించవచ్చని తెలిపింది. పోలీసులు చట్టబద్ధమైన కారణాలతో అడిగినప్పుడు దర్యాప్తులో సహకరిస్తున్నామని చెప్పింది. వాట్సాప్ వేదిక మీద అసత్యాల వ్యాప్తిని నివారించడం కోసం సమాచార వివరాలు సేకరించి విశ్లేషించే పరిశోధనా బృందాలకు $50,000 కేటాయించినట్లు ఆ సంస్థ చెబుతోంది. ఈ ప్రణాళికలో భాగంగా వాట్సాప్ వినియోగం ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాల నుంచి పరిశోధకులను ఆ సంస్థ ఆహ్వానిస్తోంది. ఇక సోషల్ మీడియా మాటున రోజురోజుకు పెరుగుతున్న మూకదాడులు పార్లమెంట్ను సైతం కుదిపేశాయి. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం మూకదాడులకు మద్దతుగా నిలుస్తోందని ఆరోపించాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మూకదాడులు చోటు చేసుకున్న విషయాలను విపక్షాలు ప్రస్తావించాయి. మూకదాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మూకదాడులపై విపక్షాల ఆరోపణలను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఖండించారు. మూకదాడులపై కేంద్రం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. మూకదాడులను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తెస్తామని రాజ్నాథ్ ప్రకటించారు. సోషల్ మీడియా కే మాధ్యమ సే జిస్ తరీకే సే ఫేక్ న్యూస్ ప్రొపగేట్ కర్నే కీ కోశిష్ కీ జాతీ హై ఉస్కే కారణ్ భీ ఇస్ ప్రకార్ కీ ఘటనాయే హోతీ హై ఇసిలియే ఇసిలియే అధ్యక్ష మోడీ సోషల్ హమ్ లోగో నే जो सोशल मीडिया सर्विस प्रोवाइडर्स हैं उनसे भी यह कहा है कि ऐसे फेक न्यूज र्यूमर्स रोकने के लिए अपने सिस्टम में वह चेक्स इंस्टॉल करें. यह जो सोशल मीडिया जो सर्विस प्रोवाइडर्स हैं उन सोशल मीडिया सर्विस प्रोवाइडर्स को भी हम लोगों ने कहा है. और मैं कहना चाहता हूं कि इस प्रकार की घटनाएं बहुत ही दुर्भाग्यपूर्ण होती हैं और इस संबंध में जहां पर भी घटनाएं हुई हैं शायद कुछ घटनाओं के बारे में ऐसा हुआ हो कि संबंधित मुख्यमंत्री से हमारी बात न हुई हो, लेकिन इस प्रकार की घटनाएं होने के बाद और उसकी जानकारी मिलने के बाद तत्काल उन मुख्यमंत्रियों से भी मैं सीधे बातचीत करता हूं और उनसे मैं यही आग्रह करता हूं कि जो भी इसमें अपराधी हों उनके विरुद्ध सख्त कार्रवाई की जानी चाहिए. రాజ్యసభలోనూ మూకదాడులపై చర్చ జరిగింది. మీడియాలో వస్తున్న వదంతుల వ్యాప్తికి కేంద్రం అడ్డుకట్టవేయలేకపోతోందని విపక్షాలు ఆరోపించాయి. అసలు సోషల్ మీడియా వెర్రిబెతలు వేయడానికి మోడీ ప్రభుత్వ ప్రోత్సాహమే కారణమని ఆరోపించాయి. It is the party which came to power in 2014 who created the culture of digital mobs. We have to know this, we have to understand this. It is the party which came to power in 2014 that used the social media to condition minds. It is the party which came to power in 2014 which has made fake news into their master hobby. We have to understand this. Why are BJP MPs, ministers and MLAs now demanding to Facebook that it should be brought back? Why? విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొట్టిపారేశారు. సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా ఆయా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూకదాడులు, అల్లర్లు, వదంతుల్ని అరికట్టేందుకు ఈ సంస్థలు పరిష్కారం కనుగొనాలన్నారు. లేకిన్ కుచ్ లోగో కో కార్టూన్ సే పరేషానీ హోతీ హై. లోక్తంత్ర మే ఫన్ పన్ కార్టూన్ లోక్తంత్ర కా గహనా హోతా హై. తో కుచ్ లోగో కో కార్టూన్ సే పరేషానీ నహీ హోనీ చాహియే. యే భీ ఏక్ సచ్చాయి హై. హమ్నే దేఖా కి కార్టూన్ కే కారణ కిసీ కో జైల్ మే బంద్ కర్ దియా గయా. आज जब भारत के लोकतंत्र में ही हो रहे हैं तो काउंटर नैरेटिव को इस तरह से विचारधारा के खंडों में बांटना ठीक नहीं है. अब सही कहा, किसी को राइट विंग से परेशानी है, किसी को लेफ्ट विंग से है. अगर आज हमारी विचारधारा पर जनता की इतनी बड़ी मोहर लगती है तो उसका मूवमेंट भी बड़ा होगा. अब उसको आप वॉरियर कहिए या उसको आप एक्टिविस्ट कहिए. तो मेरे ख्याल में देश के लोकतंत्र में इन प्रश्नों का उत्तर सार्थक सोच कर देना पड़ेगा क्योंकि सोशल मीडिया ने देश को एम्पावर करने में मदद की है. हमें देखना पड़ेगा आज का दिन क्यों आवश्यक है. माननीय सभापति, आज का दिन इसलिए आवश्यक है कि सोशल मीडिया का एक एस्पेक्ट में दुरुपयोग करके हिंसा को बढ़ाया जा रहा है.
और इसलिए मैंने स्वयं कहा कि हम सभी इस नई चुनौती का संज्ञान लेते हैं. वी टेक कॉग्निजेंस ऑफ ऑल दीज मिस्चीफ डिजाइन टू प्रोवोक वायलेंस. మొత్తానికి సోషల్ మీడియా వదంతులతో దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకదాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే సోషల్ మీడియాపై నిఘా ఉంచాలని, అవసరమైతే ఆంక్షలు విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మనం ఎలా ఉపయోగిస్తే అలాంటి ఫలితాలనే ఇస్తుంది. దానికి సోషల్ మీడియానే ప్రత్యక్ష ఉదాహరణ. అయితే తప్పంతా సోషల్ మీడియా పైన వేసి తప్పించుకోవడం మంచి పరిణామం కాదు. ఫేస్బుక్, వాట్సాప్లను నిందించాల్సిన పనిలేదు. ఇక్కడ వాటిని విధ్వంసానికి వాడుతున్న వారి పని పట్టాలి. యువత అడ్డదారి తొక్కకుండా సోషల్ మీడియాను మరింత పకడ్బందీగా మార్చాలి. సోషల్ మీడియా వాడకంలో అనుకూలతలు ఎన్నున్నాయో ప్రతికూల ప్రభావాలు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. సామాజిక మాధ్యమాలు మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలను ఎంత బలోపేతం చేస్తుందో దారి తప్పితే అంత బలహీనపరుస్తుంది. సామాజిక మాధ్యమాల్లో విశృంఖల తత్వం మానవ సామాజిక సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగం వల్ల సైబర్ బెదిరింపులు, ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్ సమస్యలు పెరిగాయి. ప్రస్తుతం యువతలో సగం మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. కొంతమంది మాత్రమే సామాజిక మాధ్యమాలను సరైన క్రమంలో వాడుతున్నారు. కానీ అధిక స్థాయిలో యువత సామాజిక మాధ్యమాలను తగిన క్రమంలో వాడటం లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ సోషల్ మీడియా వాడటం వల్ల సమయం వృధా చేసుకుంటూ విద్యలో వెనుకబాటులో ఉన్నారు. ఈ మధ్య ప్రజలు వారికి సంబంధించిన ప్రతి విషయాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ప్రాథమిక గోప్యతను కోల్పోతున్నారు. సైబర్ నేరాలకు, హ్యాకింగ్, కిడ్నాప్లకు దారితీసేలా వారి సమాచారాన్ని వారికి తెలియకుండానే తెలియజేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెలియని వారికి రిక్వెస్ట్లు పెడుతూ ప్రేమ, పెళ్లి అనే మాయలో పరిచయం లేని వ్యక్తులతో స్నేహం చేసి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని సోషల్ మీడియాలు ఆత్మహత్యలకు వారధులుగా మారుతున్నాయి. లైవ్ లో ఆత్మహత్యలకు పాల్పడుతూ నేటి యువత తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు. విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది సైబర్ బెదిరింపులను అనుభవిస్తున్నారు. ఇంటర్నెట్ వ్యసనం అనేది వ్యక్తుల, కుటుంబ మరియు సామాజిక సమస్యలకు దారితీస్తోంది. ఇక ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రమాదకర, బాధ్యతారాహిత్య వదంతులు బెచ్చుమేరుతున్నాయి. వాట్సాప్ ద్వారా వైరల్ అవుతున్న తప్పుడు సమాచారం కట్టడికి ఏం చేయాలి? ఈ సమాచారం వ్యాప్తి చెందకుండా టెక్నాలజీ సంస్థలు చర్యలు చేపట్టాలంటే ఏం చేయాలనే విషయాల్లో భద్రతా అధికారులకు దిక్కుతోచడం లేదు. చాలా మంది కూడా వాటి అలాంటి అబద్ధ సమాచారం వల్ల చాలా మంది ప్రజలు వాళ్ళకి తెలియకుండా కొంతమంది చంపడం కూడా జరిగింది. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా ఇలాంటి సమాచారం వస్తే అది నిజమా కాదని చెప్పేసి కంపల్సరీ తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా తప్పుడు సమాచారం గిట్ట సోషల్ మీడియాలో పొందుపరిస్తే వెంటనే దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్లో సంప్రదించినట్లయితే వాళ్ళు తొందరగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారు. తద్వారా వేరే ఇంకా సంఘటనలు అనేది జరగకుండా మనం ముందుగానే వాటిని నివారించుకోవచ్చు. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ సమాచారం ప్రకారం దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లున్నాయి. చాలా తక్కువ సమయంలోనే కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ వాడకాన్ని మొదలుపెట్టారు. వీరిలో అత్యధికులకు మొబైల్ ఫోనే ఇంటర్నెట్ సాధనంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వాడకందారులకు సమాచారం ఇబ్బడిముబ్బుడిగా వచ్చి పడుతోంది. ఇందులో ఏది నిజమో, ఏది కాదో వారు గుర్తించలేకపోతున్నారు. తమకు వచ్చిందంతా నిజమేనని నమ్ముతున్నారు. దేశంలో సుమారు 20 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్కు అతిపెద్ద మార్కెట్ భారతే. దేశ ప్రజలకు అందుబాటులో ఉన్న అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత సర్వీస్ కూడా ఇదే. ఫలితంగా వాట్సాప్ వల్ల చాలా ఎక్కువ మందికి వేగంగా సమాచారం చేరుతోంది. ఇలాంటి సమాచారానికి సంబంధించి జనం పోగయ్యేందుకు కూడా వాట్సాప్కున్న రీచ్ కారణమవుతోంది. అది ఫేక్ న్యూసా, మామూలు న్యూసా అనేది ప్రజల ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమాల్లో ఉన్న అవగాహన ద్వారా, లేదంటే వాళ్ళ యొక్క ఇంటెలెక్చువాలిటీని యూజ్ చేసుకొని అయినా అది ఫేకా, నాన్ ఫేకా అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదో పైనుంచి దేవుడు దిగడానగానే అది ఆటోమేటిక్గా ఫేక్ న్యూస్ అని తెలిసిపోద్ది. లేదంటే ప్రధానమంత్రి గారు రేపటి నుంచి అందరికీ 10,000 నిరుద్యోగులకు ఇచ్చేస్తున్నారని అన్నా అది ఫేక్ న్యూస్ అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. లేదంటే ఏ ఉద్యోగం, ఏ ఇంటర్వ్యూ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం బలం చోట ఇచ్చేస్తున్నారని అని చెప్పినా కూడా తెలిసిపోతుంది ఫేక్ న్యూస్ అని. లేదంటే ప్రభుత్వం అందరికీ కూడా
ఏదో రేపు సాయంత్రం కల్లా ఎస్బీఐలో డబ్బులన్నీ విత్డ్రా చేసుకొని లేకపోతే మీకు ఎల్లుటి నుంచి డబ్బులు రావు అని అని ఆ మాత్రం స్టేట్మెంట్లు చదివినప్పుడు కనీస పరిజ్ఞానం ఉండి ఈరోజు సమాజంలో ఒక అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా అది ఫేక్ న్యూస్ అని ఈజీగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఫేక్ న్యూస్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేసిన అలాంటి న్యూస్ని పోస్ట్ చేసిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప మనకి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనము దాన్ని వాడుకోకుండా నిర్బంధించుకోవడం అనేది ఏ విధంగా కూడా మనం హర్షించదగ్గ విషయం అయితే కాదు. మరోవైపు దేశంలో రానున్న 3 ఏళ్లలో మరో 30 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులోకి రానుందని, అప్పుడు ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. వదంతుల వ్యాప్తి నిరోధానికి పలు సూచనలు చేస్తున్నారు. వాట్సాప్లో పంపుకునే అన్ని సందేశాలను ప్రైవేట్ సందేశాలుగా పరిగణించాలి. వాటిని కాపీ పేస్ట్కు వీలు లేకుండా చేయాలి. ఫార్వర్డ్ చేయడానికి వీలు లేకుండా చేయాలి. ఒకవేళ ఫార్వర్డ్ను అనుమతించినట్లయితే ఫార్వర్డ్ చేసిన సందేశాన్ని ట్రాక్ చేసేందుకు వీలుగా దానికి ఒక ఐడిని జనరేట్ చేయాలనేది నిపుణుల సూచన. అభ్యంతరకరమైన సందేశాన్ని వాట్సాప్ దృష్టికి తీసుకెళ్లేందుకు యూజర్లకు వీలు కల్పించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వాట్సాప్ను తొలిసారిగా వాడేవారి కోసం ఈ వేదిక ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ప్రత్యేకంగా వీడియో రూపొందించాలని, ఈ వీడియో వీక్షణను వారికి తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. వాట్సాప్ కేవలం సమాచారాన్ని చేరవేసే సాధనం మాత్రమేనని, దాన్ని లక్ష్యంగా చేసుకోవడం కూడా సబబు కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కొంత వర్కౌట్ చేసి దాని మీద కొంత ఐపీసీ సెక్షన్లో, క్రిమినల్ సెక్షన్లో కొత్తగా చట్టాలను మోడిఫై చేసి తీసుకొచ్చి వాళ్ళకి కొంత శిక్ష అనేది విధిస్తే ఆటోమేటిక్గా ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం అనేది కొంత తగ్గుతుంది. ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం ఒకటి, ఫేక్ న్యూస్ కాపీ పేస్ట్ చేయడం ఒకటి, రెండు కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఒక ఆయన స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక ఎలకలా చూపించడం, ఆయన ఒక కోతిలా చూపించడము, ఇలాంటి పనులు చేసినట్టువి సమాజం ఎటువంటి విధంగా హర్షించదు. అలాగే ప్రభుత్వంలో ఉన్న గవర్నర్ కానీ, సీఎం కానీ, లేదా అతని మంత్రులు కానీ, ఏదైనా మీకు ఏదైనా ఉన్నప్పుడు విషయాన్ని సూటిగా చెప్పుకోవడం అనేది మంచిది, కానీ ఒక పొలిటికల్ పంచ రూపంలో ఫేక్ న్యూస్ పంపించడం అనేటటువంటిది సమాజం ఇప్పుడు కాదు, ముందు ముందు కూడా యువతరం కూడా దీన్ని హర్షించడానికి ఏమాత్రం కూడా సన్నద్ధంగా లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. మరోవైపు వాట్సాప్ ద్వారా సమాచార వ్యాప్తి నియంత్రణను చట్టపరమైన కోణంలోంచి కూడా చూడాల్సిందే. భారత ఐటీ చట్టం ఇంటర్మీడియరీ మార్గదర్శకాల ప్రకారం ఈ విషయంలో వాట్సాప్కు కొన్ని షరతులకు లోబడి చట్టపరమైన రక్షణ ఉంది. ఈ మార్గదర్శకాల ప్రకారం వాట్సాప్ లాంటి వేదికలు సమాచారాన్ని చేరవేసే సాధనాలు మాత్రమే. వీటిని ఇంటర్మీడియరీలు అని వ్యవహరిస్తారు. వీటి ద్వారా పంపుకునే సమాచారానికి వీటిని బాధ్యత వహించేలా చేయడం అంత తేలిక కాదు. ఇది టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.